హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేనైతే ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ క్లియర్గా మెడపట్టి, ఉక్స్ పట్టి, కాజు పట్టితో సహా కట్ చేసి, దాన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసి మనం కుట్టినప్పుడు వీలుగా ఎలాగా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ షేప్ బెల్ట్, తర్వాత హ్యాండ్స్ జాయింట్ పీసెస్, ఇలా మిగిలిన పీసెస్ మొత్తం ఇలాగా నడుము పట్టి మొత్తం అన్ని ఇలా అరేంజ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనం ఎప్పుడు కుట్టినా కుట్టేటప్పుడు ఈజీగా అన్ని క్లాత్స్ ఒక దగ్గరే ఉంటాయన్నమాట. మనం కట్ చేసినప్పుడే వెంటనే కుట్టాం కదా. సో ఫస్ట్ అయితే నేను టేప్ మెజర్మెంట్తో కట్ చేస్తాను అన్నమాట బ్లౌజ్ పీస్ని. ఈ విధంగా మొత్తము స్కేలు, రౌండ్ స్కేలు, టేపు వీటితో నేను స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ స్కేల్తో ఫస్ట్ ఈ కిందన ఎగుడు దిగుడు ఉంటే ఒక హాఫ్ ఇంచ్ ఒక లైన్ మార్క్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ సమానంగానే ఉంది. నేను దీన్ని ఐరన్ చేసి బ్లౌజ్ పీస్ని నేను కట్ చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ లెంత్ అంటే బ్లౌజ్ లెంత్, బ్లౌజ్ పొడవు అనేది నేను మార్క్ చేస్తున్నాను. 14 inches అండి బాడీ పొడవు. ఇక్కడ నేను 15 inches వరకు మొత్తము పైన ఖర్చు కింద ఖర్చు కుట్టుల్లోకి పోగా 15 inches అంటే పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ తీసేస్తే 14 inches మనకి బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ 5.5 inches షోల్డర్, 2.5 inches నెక్ విడుతు మార్క్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ పొడవు 6 inches మార్క్ చేసుకోవాలి. అంటే షోల్డర్ మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 inches ఉందో లేదో ఒకసారి మార్క్ చేసుకొని ఇలాగా స్కేల్తో ఇలా గీత కొట్టాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అన్నమాట. చెస్ట్ లూజ్ నేను 9 inches మార్క్ చేస్తున్నా. అంటే 36 size కదండి, 9 inches మార్క్ చేస్తున్నా, 1.5 inches ఖర్చు పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. 1 inch పైకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి కరెక్ట్గా హాఫ్కి మార్క్ చేసుకొని ఈ 3 dots కలిసే విధంగా ఇక్కడ రౌండ్ స్కేల్తో ఈ విధంగా ఆర్మ్ హోల్ గీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నమాట ఆర్మ్ హోల్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ గీసిన తర్వాత నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ నేను 9 inches పొడవు పెడుతున్నానండి. ఇక్కడ 9 inches మార్క్ చేసుకొని మనకు కుట్టే 9 inches నేను మార్క్ చేస్తానన్నమాట. ఇక్కడ కింద వైపునేమో 3 inches మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్కేల్ సహాయంతో ఒక బాక్స్ గీసేసుకొని మన ఇష్టం అండి, డీప్ నెక్ కావాలంటే 11 inches కూడా పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా 9 inches మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 9 inches పైన ఖర్చులోకి పోతుంది, అలానే కింద కుట్టినప్పుడు కూడా ఒక 1/2 inch కిందకి దిగుతుంది కదండి. సో మనకు కరెక్ట్గా 9 inches అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా రౌండ్ స్కేల్ సహాయంతో రౌండ్ నెక్ గీసేసుకోవచ్చు. ఇలాగా నేను రౌండ్ నెక్ మార్క్ చేసేసాను అన్నమాట. ఇంకపోతే వెస్ట్ లూజ్ అన్నమాట. వెస్ట్ అనేది చెస్ట్ కన్నా 1 inch తక్కువే ఉంటుందండి. ఆ 1 inch ద్వారా మనకి డార్స్ పెడతాం కదా, ఆ డార్స్ పోతుంది అన్నమాట. అయినా సరే ఇక్కడ నాకు వెస్ట్ లూజ్ 33.5 ఉందన్నమాట. 33.5 ఇలాగ బండగురుతో ఇలాగ టేపు 4 folds చేసుకుంటే ఇదిగోండి 8.5 inches 1 point తక్కువ వచ్చింది. 8.5 inches 1 point తక్కువ. అక్కడ వరకు మార్క్ చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి 1 inch మార్క్ చేసుకోవాలి. ఇది డార్స్లోకి అన్నమాట. సో ఇక్కడ 1 inch పైన ఎంత ఖర్చు పెట్టామో అక్కడ వరకు ఖర్చు ఇలా పెట్టేసేసుకొని ఇలాగా గీసేసుకోవటం. యాక్చువల్లీ పైన మనం ఎంత మార్క్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే వస్తుందండి లూజు. సో ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే జాగ్రత్తగాను. ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకుంటామండి. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ అన్నమాట. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా ఈ కార్నర్స్ చూసారా, ఈ 2 corners నెక్ దగ్గరను ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ దగ్గర ఈ 2 corners ఈ విధంగా ఉండాలన్నమాట. అటువైపు అలా స్ట్రైట్ లైన్కి అప్పుడు మనకి క్రాస్ కటింగ్ అన్నట్టు అనమాట. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ 6 inches మార్క్ చేశాను. అదేవిధంగా ఇక్కడ 3 inches మార్క్ చేసి ఇలా పైనుంచి ఒక లైన్ గీసేసుకొని ఇక్కడ బాక్స్ కొట్టేసుకుంటే
కరెక్ట్గా నెక్ అనేది వస్తుంది అనమాట. దాంతోపాటు ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ మొత్తము ఇలా పెట్టేసుకోకూడదు, ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కదండి, సో అందుకని నేను 2 ఇంచెస్ మార్క్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కదిలిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, అలా కదలకూడదండి. సో ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర రౌండ్ నెక్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి, ఫ్రంట్ నెక్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ లాగా మొత్తము కూడా ఆర్మ్ హోలు, షోల్డరు, ఈ కిందన మొత్తము దీని ప్రకారము మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తము ఇలా మార్క్ చేసేసుకొని ఇంకా ఈ పార్ట్ని తీసేసి ఇక్కడ ఆర్మ్ హోల్ ఒక 1/2 ఇంచ్ కిందకు డౌన్ మార్క్ చేసుకొని ఆర్మ్ హోలు మార్క్ చేసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇంకిక్కడ చెస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్ అండి, 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ నుంచి ఉక్స్పట్టి కాజపట్టి వైపు నుంచి 1 పాయింట్ దగ్గర తక్కువ 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే మొత్తం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి 13.5 ఇంచెస్ వస్తుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి 4 ఇంచెస్ వస్తుందండి. ఇక్కడ ఒకసారి మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా 1.4 వరకు, షోల్డర్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 1.5 ఇంచెస్, ఇటువైపు 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా మెయిన్ టక్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ పైకి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇటువైపు 1/2 ఇంచ్ వైపు మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ కొంచెం పట్టినట్టు ఉండటానికి ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ అనమాట, ఇది కొంచెం యువతలకి మార్క్ చేసుకోవాలి. నెక్ వైపు ఏమో లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మొత్తము కట్ చేసేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ 1/2 ఇంచ్ కన్నా కొంచెం అవతలకి కొంచెం తీసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి, అప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట, ఎక్కడ తిత్తులు లేకుండా. ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ అనమాట. ఈ విధంగా మార్క్ చేస్తే నెక్ అనేది కొంచెం టైట్గా ఉంటుంది అన్నమాట కట్ చేస్తే. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ మెయిన్ డార్స్ కదండి, ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టానని మీకు డౌట్ రావచ్చు, 2.5 ఇంచెస్ వస్తుందండి. కింద మళ్ళీ కుట్టులో కొంచెం క్లాత్ పోతుంది కదా. ఇక్కడ ఉక్స్పట్టి కాజపట్టి వైపు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా 1/2కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డార్స్కి తేడా 1.5 ఇంచెస్ ఉందండి. అలానే 3rd డాట్కి కూడా 1.5 ఇంచ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈ విధంగా ఇక 3rd డాట్ కూడా 4 ఇంచెస్ వచ్చిందండి, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలాగా చిన్నగా 1/2 ఇంచ్ ఉండేటట్టు ఇలాగా ఇలా గీసుకోవాలన్నమాట. ఇటు సైడ్ డార్స్లకి ఎక్కువ క్లాత్ తీసుకోకూడదండి, ఇక్కడే 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొలత ఎంతో చూసుకొని మనం షేప్ బెల్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొలత 9.5 ఇంచెస్ వచ్చిందండి, ఇక్కడ 10 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ వేసి ఇక్కడ ఉక్స్పట్టి కాజపట్టి వైపు ఎంత ఉందో క్లాత్ 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ 3 ఇంచెస్ ఉంటే ఇక్కడ పైన ఖర్చులోకి పోతుంది, కింద ఖర్చులోకి పోతుంది. ఇక్కడ 2.5 ఇంచెస్ ఉంది, ఇక్కడ 2 ఇంచెస్ వస్తుందండి. పైన కుట్టులో కూడా క్లాత్ పోతుంది కదా, సో దాని ప్రకారం మనం ఇది మళ్ళీ దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి కదండి. దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి కింద వైపున, ఇది కూడా పైన ఖర్చులోకి కొంచెం క్లాత్ అనేది పోతుంది. సో దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ 1st పొడవు 9.5 ఇంచెస్ ఇక్కడ తీసుకొని పొడవు 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి, లేకపోతే 3.5 ఇంచెస్ మీ ఇష్టం అండి. నేనైతే 4 ఇంచెస్ పెడుతున్నాను. దీనికి 1/2 ఇంచ్ తేడాతో 3.5 ఇంచెస్ ఇటు పెడుతున్నాను. ఇక్కడ మనం డార్స్ దగ్గర 2 ఇంచెస్ ఉంది కదా, సో అక్కడ నేను 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ ఈ విధంగా డ్రా చేసి గీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు
షేప్ బెల్ట్ కటింగ్ అయిపోయింది కదండి, ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, షేప్ బెల్ట్ అయిపోయింది, ఇంకా హ్యాండ్స్. ఈ హ్యాండ్స్కి రెండు వైపులా మనం హ్యాండ్ అనేసరికల్లా క్లాత్ అటాచ్ చేయాల్సి వస్తుంది. ఇలాగ కనుక ఫోల్డ్ చేసి మనం వన్ సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసి హ్యాండ్ కట్ చేస్తే మనకి రెండు వైపులా అటాచ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఫస్ట్ ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 10 1/2 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ మొత్తము 10 1/2 ఇంచెస్ ఉంది. ఒకసారి మళ్ళీ కొలుచుకోవాలండి, 10 1/2 ఇంచెస్ ఉందో లేదో పర్ఫెక్ట్గా కొలుచుకుంటేనే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా వెడల్పు 10 1/2 ఇంచెస్ ఉండేలాగా మనం ఇలాగ ఈ హ్యాండ్ అనేది ఇలాగ సెట్ చేసుకోవాలి. వన్ సైడే క్లాత్ అనేది అటాచ్ అవుతుందండి, టూ సైడ్స్ అటాచ్ చేయే అవసరం లేదు ఈ కటింగ్ తోటి. సో హ్యాండ్ పొడవు 6 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ కూడా 6 ఇంచెస్ మార్క్ చేసి 3 ఇంచెస్ డౌన్ చేసి ఇదిగోండి ఇక్కడ క్రాస్గా ఇలా పెడితే 10 1/2 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని 1 1/2 ఇంచ్ కచ్చు కదా, సో అక్కడ ఇలాగ నిలువుగా గీసుకొని 1 1/2 ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ చేసుకొని 1 1/2 ఇంచెస్ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకొని నేను ఇలాగ సైడ్గా ఒక కర్వ్ గీసేస్తున్నాను అనమాట. 6 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు ఇక్కడ హ్యాండ్ రౌండ్ కింద 6 1/2 ఇంచెస్ మార్క్ చేసి ఇలాగ కట్ చేసేస్తున్నాను అనమాట. 6 1/2 ఇంచెస్ పైన 1 1/2 ఇంచ్ కచ్చు కదా, దాని ప్రకారం మార్క్ చేసేసి ఈ విధంగా కట్ చేసేసాను. ఇక్కడ ఫ్రంట్ లోతు ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ చేస్తున్నాం కదా, అటువైపు మనం తీసుకోకూడదు అనమాట. అలానే ఇక్కడ ఎంతైతే క్లాత్ మనకి అటాచ్ అవుతుందో అది కూడా పనిలో పని ఇక్కడే కట్ చేసేసుకుంటే హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ క్లాత్ అనేది సరిపోయింది కదా, దీన్ని కొంచెం ఎక్సెస్ క్లాతే ఉంచుకొని కుట్టుకున్నాక మళ్ళీ కట్ చేసుకునే విధంగా కొంచెం ఎక్సెస్ క్లాతే కట్ చేసుకోవాలన్నమాట సరి చూసుకొని. ఇదిగోండి ఇది హ్యాండ్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇటువైపు మనం చంక లోత్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా హాఫ్కి 1 1/2 ఇంచెస్ లోత్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి. అక్కడ ఫ్రంట్ పార్ట్ లోపు తీసుకోవాలి, ఇలానే హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్ వైపుకి లోత్ అనేది తీసుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా ఈ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇంకా ఈ మిగిలిన పీసెస్లో మెడపట్టీలు, ఉక్స్ పట్టి, కాజపట్టి, నడుము బెల్ట్ ఇవి కట్ చేసుకోవాలన్నమాట. ఉక్స్ మెడపట్టీలకి ఇలా క్రాస్గా స్కేల్ అంత వెడల్పుతో క్లాత్ కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మీకు కనుక ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఒక లైక్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.